తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. గోపాన్ అభ్యర్థులపై ప్రభుత్వం ఉండి వైఖరి, గోపాన్ అభ్యర్థులపై ప్రభుత్వం ఉండి వైఖరి, గోపాన్ అభ్యర్థులపై ప్రభుత్వం ఉండి వైఖరి, గోపాన్ అభ్యర్థులతో ప్రభుత్వం వెంటనే, గోపాన్ అభ్యర్థులతో ప్రభుత్వం వెంటనే, గోపాన్ అభ్యర్థులతో ప్రభుత్వం వెంటనే, గోపాన్ అభ్యర్థులతో ప్రభుత్వం వెంటనే. తెలంగాణ రాష్ట్రం కోసం, తల్లి తెలంగాణ రుణం తీర్చుకోవడం కోసం, తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను విముక్తి చేయడం కోసం అనన్య త్యాగాలు చేసినటువంటి వీరులకు, శూరులకు వారి కలలు, ఆశయాలు నెరవేర్చడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. తెలంగాణ రాష్ట్రం మీకోసమే తీసుకురాబడ్డది. మీ భవిష్యత్ కోసం, మీ జీవితాల కోసం, మీ తల్లిదండ్రుల, మీ కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసమే మీలాంటి పట్టభద్రులైన ఎంతోమంది యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తమ అమూల్యమైన ప్రాణాలని అమ్మానే పిలుపును నోచుకోకుండా వాళ్ళు తమ అమూల్యమైన జీవితాలను అర్పించింది. ఇగో ఇక్కడ కూర్చున్నా, ఇక్కడికి రాలేకపోయినా లక్షలాది మంది కోసమే వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారు. వాళ్ళ శరీరాలని ముక్కలు చేస్తుంటే కూడా అమ్మానే పిలుపును నోచుకోకుండా జై తెలంగాణ అంటూ భగభగమండే మంటల్లో ఆహుతయ్యారు ఆ విద్యార్థి వీర కిషోరారు. అటువంటి తెలంగాణలో వేగు చుక్కల్లాగా రేపటి తరానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పట్టభద్రులైన మీరు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లలో, ఈ రోడ్ల మీద, ఈ పోలీస్ స్టేషన్లలో తిరగాల్సిన పరిస్థితి వస్తుందని మేమైతే ఊహించలే. కానీ కాలం గొప్పది. అమావాస్య ఎప్పుడు ఉండదు, పౌర్ణమి ఎప్పుడు ఉండదు, వానకాలం ఎప్పుడు ఉండదు, ఎండాకాలం ఎప్పుడు ఉండదు, చలికాలం ఎప్పుడు ఉండదు. ఇది తిరుగుతూ 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 ఉంటుంది. ఈ బాలకులు కాల గర్భంలో గడిచిపోతారు, కానీ మీరు మాత్రం వేగు చుక్కల్లాగా ఉంటారు. తెలంగాణ చరిత్రకి మీరే నిదర్శనంగా ఉంటారు. కాబట్టి దయచేసి మీరేం చేయాలనో, మేమేం చేయాలనో మాత్రం ఇక్కడ మాట్లాడుకుందాం. మీరేం చేస్తారో మేమేం చేయాలి. ఇక మేము చాలాసార్లు గ్రూప్ వన్, 1:10, 1:100, అది న్యాయము, ధర్మము, సత్యము అని చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడినాము. ఇక మళ్ళా ఇప్పుడు మళ్ళా మాట్లాడి మాట్లాడి ఇక మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్? మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఇది అక్టోబర్లో కదా. ఈరోజు ఎక్కడున్నాం? జూలై 19 ఉన్నాం. ఇప్పటి నుంచి కనీసం సెప్టెంబర్ 30 వరకు మీరేం చేస్తారు, మేమేం చేయాలి? ఒక క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ఎవోక సుళ్ళు కబుర్లు చెప్పుకోవడం, సోది రామాయణం చెప్పుకోవడం, ఆ విధవుల గురించి మాట్లాడుకోవడం, ఆ బెక్కుగాన గురించి తిట్టుకోవడం, దీనివల్ల లాభం లేదు. రేపటి నుంచి జూలై 29 నుంచి మీరేం చేయాలో మేమేం చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటారో మీరు ఆదేశించండి. మీరు ఆదేశిస్తే మీరు ఇవాళ ఇక్కడ రమ్మంటే వచ్చినాం, రేపు ఇంకెక్కడికైనా రమ్మన్నా వస్తాం.